నమస్కారం హెలపురి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే ముఖ్య లక్ష్యం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు पवन कल्याण सिद्धांतालु आशयालतो जनसेना पार्टीलो सभ्यत्वालु जल्लेरु जलाशयं नुंची नीरु विडुदल पोलवरं शासन सभ्युलु तेल्लं बालराजु आरोग्यवंतमैन समाजान्नि रूपोंदिंचडमे क्लाब कार्यक्रम मुख्य लक्ष्यमनि जगनन्न स्वच्छ संकल्पंलो भागंगा जूट मिल वद्दा तड़ी चेत्ता पोड़ी चेत्ता वाहनालनु जेंडा ऊपि प्रारंभिंचिन राष्ट्र उप मुख्यमंत्री ఆళ్ళ నాని मरियु जिल्ला कलेक्टर कार्तिकेय मिश्रा ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతో అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చు అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సంపూర్ణ పరిశుభ్రత నిర్వహణకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సేకరించడం జరుగుతుందన్నారు. చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పరిశుద్ధ్య కార్మికులపై ఉందన్నారు. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలందరూ సహకరించాలని చెత్త చెదారాన్ని రోడ్లపై లేకుండా చూడాలని పరిశుద్ధ్య కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బదాని శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచం మైబాబు డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఈ రోజు ఏలూరు మహానగరంలో అతిథులతో జ్యోతి ప్రజ్వలన భాగంగా స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో భాగస్వామిని అవుతాను. పరిశుద్ధ్యాన్ని నా జీవన విధానంగా మార్చుకుంటాను. ఇతరులపై ఆధారపడకుండా మా గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా మా పరిసరాలను ఇంటికి గ్రామానికి ఆరోగ్య భద్రత తోడ్పడతాను. మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫ్లూ డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించటంలో నా వంతు కృషి చేస్తాను. నాకు అశుభ్రతలు లేని స్వచ్ఛమైన చూడచక్కని పచ్చని ప్రకృతితో కూడిందిగా మార్చి భావితరాలకు బంగారు పాటలు గ్రామానికి పాల్ పోస్టర్ మినిస్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు చేత మీదుగా గౌరవనీయులు మంత్రి వారికి ఇతర గవర్నమెంట్ వారు పెట్టినటువంటి క్లాప్ ప్రోగ్రాము క్లీన్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ కొరకు అదే విధంగా రూరల్ ఏరియాస్ లో జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రాం గవర్నమెంట్ వారు ప్రవేశపెడుతున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రాం కింద ఒక 100 రోజు ప్రోగ్రాం ఇది. 100 రోజుల ప్రోగ్రాం లో ఐసీ యాక్టివిటీస్ చేయటము, తర్వాత ప్రతి గ్రామంలో పరిశుభ్రతం ఇంకా ఇంప్రూవ్ చేయటం, వాటర్ వాల్ని క్లీన్ చేయటము, వీధులు క్లీన్ చేయటము, ఎట్లాంటివి చెత్త తీయించటము, తర్వాత విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ డే మీద విలేజ్ శానిటేషన్ కమిటీస్ మీటింగ్ చేయించటము వంటి నేపథ్యంలో ఇది చాలా చాలా అవసరం. గవర్నమెంట్ వారు స్టార్ట్ చేసినటువంటి 100 రోజుల ప్రోగ్రాము ఇవాళ నుంచి ప్రిపరేటరీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కింద గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారు వాళ్ళ మూల్యమైన సందేశం కూడా ఇస్తారు. వాళ్ళ టైం ఇక్కడ కేటాయించారు, అందుకని నేను చాలా హార్ట్ఫుల్ గా ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు వచ్చినటువంటి ఈ స్వచ్ఛ సంకల్పం రథాలు ఇవి సార్ వారు ఇది ఇనాగరేట్ చేయబోతున్నారు. వీటితో తర్వాత మనకి ఆల్రెడీ వచ్చినటువంటి చాలా ఎక్విప్మెంట్స్, తర్వాత మెటీరియల్ వచ్చినటువంటి మెటీరియల్ తో
ఫ్రైడే 22 నుంచి మనము 100 రోజులు ప్రతి గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను, అందరూ చాలా పెద్ద స్థాయిలో వచ్చేసి భాగస్వామ్యం అవ్వాల్సింది. ఇది మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం గవర్నమెంట్ వారు పెట్టినట్టు చాలా చాలా అమూల్యమైన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రాష్ట్రవ్యాప్తంగా మనకందరికీ కూడా తెలుసు, అక్టోబర్ 2 ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ప్రత్యేకించి అభివృద్ది చేయటం ఒక ఎత్తు అయితే, అక్కడ ఈ పారిశుధ్యం పైన ఆరోగ్యం పైన సాధారణంగా శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన, గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఎలాగో ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ కానీ వసతులు కానీ అవన్నీ ఎక్కువగానే ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం నగరాల్లోనూ పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో సిహెచ్సిలు అవన్నీ కూడా అభివృద్ది చేయటం ద్వారా, పెంచడం ద్వారా అక్కడ ఆరోగ్య అవకాశాలను మరింతగా పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా అందజేయాలన్న లక్ష్యంతో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈరోజు మరి ఆరోగ్యపరంగా వ్యవస్థను ఎంతగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆ విధమైనటువంటి కార్యక్రమాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా, పట్టణాల్లోనూ నగరాల్లోనూ కూడా ఏ విధంగా పారిశుధ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామో మరింత మెరుగుపరుస్తూ కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ దానికి మనం కృషి చేస్తూ ఉన్నామో, అదే విధంగా గ్రామీణ పారిశుధ్యానికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలన్న ఒక లక్ష్యంతో మరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమమే ఈ జగనన్న. మరి వందలాది వాహనాలు మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీల్లో కానివ్వండి, ప్రత్యేకంగా ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి దశలో దాదాపుగా 82 వరకు కూడా ఈరోజు మరి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పశ్చిమ గోదావరి జిల్లాకు 82 వాహనాలను ఈరోజు కేటాయించడం అంటే ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యతలు. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తరపున, ప్రజల తరపున కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి సహకారాన్ని అందించడానికి ముందుకు రావాలని కూడా కోరుతూ ఉన్నాం. మానవ హక్కులకు, పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ వెల్ఫేర్ చైర్మన్ నరం ముత్యాలరావు తెలిపారు. స్థానిక ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరం ముత్యాలరావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, వైద్య, రాజకీయ, ఉద్యోగ, వ్యవసాయ, కార్మిక రంగాలలో జరుగుతున్న ప్రతి సమస్యను తమ సమస్యలుగా భావించి మానవ హక్కులకు, పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ డేవిడ్ రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆతుకూరు బాలాజీలు అందించిన ఈ పదవికి వన్నె తెచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. త్వరలోనే రాష్ట్రంలో జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం నరేంద్ర, సిహెచ్ రవీంద్ర, పి వినీష్, నాగశ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ వెల్ఫేర్ చైర్మన్గా నన్ను మా జాతీయ అధ్యక్షులైనటువంటి డాక్టర్ దేవుడి రాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆతుకూరు బాలాజీ గారు ద్వారా నాకు ఆర్డర్స్ అందినాయండి. నేను గతంలో అనేక సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా చేసి ఉన్నాను. బడుగు బలహీన వర్గాల మైనారిటీస్ గురించి అనేక కార్యక్రమాలలో వాళ్ళ గురించి అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందండి. తర్వాత విద్య, వైద్య రంగంలో అనేక వైద్య క్యాంపులు, విద్యకు సంబంధించి అనేక మందికి సాయం చేయడం వల్ల నా సేవను గుర్తించి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం వారు నన్ను ఈ రాష్ట్ర పబ్లిక్ వెల్ఫేర్ చైర్మన్గా నియమించడం జరిగిందండి. నేను ఈ నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది.
నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య విద్య రైతు మరియు కార్మిక ఇలాంటి కార్మిక స్త్రీల సమస్యలపైన మరియు అన్ని రకాల సమస్యలపైన పోరాడుతూ ఎవరు మానవ హక్కులకు మానవ హక్కుల్లో ఇబ్బంది పడకుండా అందరూ మానవ హక్కుల్లో ఎటువంటి ఇబ్బంది అవుతున్నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తున్నానండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి అండి. నా పేరు నరం ముచ్చారావు. ఈ మానవ హక్కుల్లో ప్రభుత్వ ఆఫీసులో కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ లేకపోతే కార్మిక రైతు సంఘాల్లో కానీ ఎక్కడైనా మహిళల పట్ల కానీ ఎక్కడేం జరిగినా కూడా నా దృష్టికి వస్తే కనుక వెంటనే స్పందించి నేను మా రాష్ట్ర పబ్లిక్ వెల్ఫేర్ ద్వారా నేను ఉన్నటువంటి మా సంఘం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘం ద్వారా కానీ లేకపోతే నేషనల్ వేడిగా ఉన్న సంఘం ద్వారా కానీ నేషనల్ ఆర్గనైజేషన్ తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది మా రాష్ట్ర ఆర్గనైజేషన్ మాతో పాటుగా మా రాష్ట్ర ఆర్గనైజేషన్ గ్రూప్ ద్వారా తీసుకెళ్ళి ఎవరికి ఏ సమస్య వచ్చినా మానవ హక్కులకి భంగం కలుగుతున్నా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా సరే అన్నీ కూడా నేను మా సంఘం దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే మేము స్పందించడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఉంది ఏమంటే మా జాతీయ లెవెల్లో ఉన్నటువంటి మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి పత్రికా సోదరులకు మరి నా శ్రేయాభిలాషులకు మిత్రులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా పబ్లిక్గా ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ అదేవిధంగా కార్మిక సోదరులు రైతు సోదరులు మరియు మహిళా సోదరి సోదరిమణులు అందరూ కూడా మాతో కలిసి పనిచేసి అందరం కూడా ఈసారి ప్రతి సమస్యను కూడా మనందరం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6వ సబ్ జూనియర్ బాలికల 7వ జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం స్థానిక సురేష్ పోలీస్ బహుగుణ పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు గారు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ క్రీడలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనవని, ఇటువంటి పోటీలను నిర్వహించడం ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమేనని, గెలుపు ఓటములను పక్కన పెట్టి క్రీడలపై దృష్టి సారించాలని, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి పోటీలను తిలకించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, స్థానిక కార్పొరేటర్ బండారు సునీత కిరణ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, జిల్లా చీఫ్ కోచ్లు శ్రీనివాసరావు అజీజ్, స్కూల్ హెచ్ఎంఎస్ ప్రసాదరావు, నగరపాలక సంస్థ డివైఈఓ పి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ డెవలప్ చేసుకొని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అడల్ట్ ఎడ్యుకేషన్ అటువంటి ప్రాజెక్ట్స్లో మీరు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీరు జాయిన్ అయ్యి ఇంకా మీ క్రీడాభివృద్ధిని ఈ క్రీడారంగంలో బాగా అభివృద్ధి చెందాలి. ఈ క్రీడారంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగినటువంటి పెద్దల గురించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది.
మీరందరూ కూడా ఈ హ్యాండ్ బాల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి నేషనల్ లెవెల్ స్టేటే కాకుండా నేషనల్ లెవెల్లో మీ ప్రతిభను చూపించి మంచి విజయాలు సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మీరు నవ్వుకుంటారని ఇంకొక విషయం చెప్తున్నా మీరు బాగా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినట్లయితే మన ప్రభుత్వం మీ అందరికీ స్టేట్ లెవెల్లో ఉద్యోగాలు ఇవ్వటం కానీ మరి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం కానీ జరుగుతుంది మరి అట్లాగే మా ఆలనాని గారికి చెప్పి మా ప్రీతమ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఎవరైతే నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ సాధించి మాకు మళ్ళీ రాజకీయ నాయకులు కూడా చేయమని చెప్పి మీ అందరికీ కూడా రిజర్వేషన్ 2014 నుంచి 19 వరకు కూడా మాకు ఏలూరు నగర పరిధిలో ఉన్నటువంటి 7 మున్సిపల్ హై స్కూల్స్లో మరి మాకు మంచి టీచర్స్ ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వేరే వేరే జిల్లాలకు తీసుకెళ్ళి అట్లాగే ఏలూరులో కూడా వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి బాలబాలికలందరికీ కూడా మేమందరం మంచి వసతులు కల్పించి వాళ్ళు ఫుట్బాల్లో కానివ్వండి అట్లాగే బాస్కెట్బాల్లో కానివ్వండి హాకీలో కానివ్వండి హ్యాండ్బాల్లో కానివ్వండి మరి ఎవరు ఏ క్రీడలో నైపుణ్యం ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వేరే జిల్లాలకు పంపించి స్టేట్లో కానివ్వండి నేషనల్ కానివ్వండి వాళ్ళు ప్రతిభని చూపే విధంగా మన ఏలూరు నగరపాలక సంస్థ కూడా గత 5 సంవత్సరాలు కూడా కృషి చేసింది అట్లాగే మరి మా పాలకవర్గం ఏర్పడి 2 నెలలైంది గౌరవ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు అట్లాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు హెల్త్ మినిస్టర్ గారైనటువంటి ఆలయాన్ని గారు మేమందరం కూడా మీరందరూ కూడా మంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మేము ఆశిస్తాము కృషి చేస్తాము మా వంతు సహకారం మీకు అందిస్తాము మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి ఈ క్రీడల వల్ల పోటీతత్వం పెరుగుద్ది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది స్పోర్టివ్గానే తీసుకోండి మరి మా జిల్లా వాళ్ళు అక్కడ ఉన్నారు వైట్ డ్రెస్ వేసుకొని మిగిలిన 13 జిల్లాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ చూడమని చెప్పి మా డివైఓ కుటుంబరావు గారికి అట్లాగే మా టీచర్ గారికి చెప్పడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కావాల్సిన సౌకర్యాలని చెప్పి ఏలూరు నగరపాలక సంస్థ తీసుకుంటుంది మీరు మంచి ప్రతిభని చూపించి మీరు స్టేట్ వైడ్గా వెళ్ళాలి ఆ తర్వాత నేషనల్ వైజ్గా వెళ్ళి మీ నైపుణ్యాన్ని చాటి చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి జనసేన పార్టీలో సుమారు 80 మంది జాయిన్ అయిన ఏలూరు నియోజకవర్గంలోని పలువురు యువతను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్తో కలిసి నడవడానికి జనసేన పార్టీలో సుమారు 80 మంది జాయిన్ అయ్యారని సభ్యత్వం తీసుకున్న వారికి రాబోయే రోజుల్లో పార్టీ తరపున శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. నూతన సభ్యత్వాలను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ఓబిలిశెట్టి శ్రావణ్, సరిది రాజేష్, బొత్స మధు, పైడి లక్ష్మణరావు, బమ్మిడి సన్యాసిరావు, నక్క రమేష్, ఇద్దం చిరంజీవి, దోనకుడి లోవరాజు, ఎత్రించి మహేష్, జంగం కృపానందం, కొండేటి రమేష్, బొండ రాము, కాకర్ల శ్రీను, గూదే రాంబాబు, కట్ట ఇమానియల్, అల్లు సాయి చరణ్, గోడవర్తి నవీన్, వల్లూరి రమేష్, తాతిపూడి చందు, కె పవన్, అంబికా నాని, శివ, తేజ ప్రవీణ్, గిడితూరి పద్మ, హిమబిందు, తేజస్విని, రవి, ప్రసాద్, మహేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను ఇచ్చి
ఈరోజు ఇతర పార్టీల నుండి అనేకమైనటువంటి డివిజన్స్ నుంచి 30-16 అదేవిధంగా 11వ డివిజను ఇంకా కొన్ని డివిజన్స్ నుంచి దాదాపు 78 మంది కార్యకర్తలు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వినయ్ కార్తిక్ గారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీమన్ గారి ఆధ్వర్యంలో, తేజ వారి యొక్క వీరందరూ కూడా వాళ్ళ మిత్రులంతా కలిసి ఈరోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతునిస్తూ వారి ఆశయ సాధనకు తోడుగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఏలూరులో జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ కూడా సాధారణ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున రేపటికి మరి నేటి ఒక యువతరమే రేపటికి పునాదులుగా కావాల్సినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రం దాదాపు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనిపిస్తూ ఉంది. చాలా స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఈ పాలన మారాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టే వరకు మనం అందరం కూడా వారికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో వచ్చినటువంటి సోదరులందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది ఈ రోజున చూస్తూ ఉన్నాం, ఆర్థిక స్థితిగతులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఉంది. ప్రజలు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, ఇండస్ట్రీ నెలకొల్పడం అనేది లేదు, ఉపాధి కల్పించడం అనేది లేదు, ఎవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అధికారులతో పోరాటాన్ని ఈ రోజున ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారికి చేస్తున్నటువంటి పోరాటానికి మేము సైతం అండగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో వినయ్ కార్తిక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి యొక్క కార్యకర్తలు జాయిన్ అవ్వడం చాలా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరటం ఖాయమనేటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున ఈ యొక్క జాయినింగ్ల ద్వారా మరి యొక్క రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలో రావడం ఖాయమనేది చాలా స్పష్టంగా ఉంది. వారందరం కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. మరి ప్రజల తరఫున నిరంతరం కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది కనుక ప్రజలు కూడా ఆలోచన చేసి మహిళలు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా, యువతీ యువకులందరూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి జనసేన పార్టీ అందరినీ కూడా ఆహ్వానిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు జాయిన్ అయినటువంటి సోదరులందరికీ కూడా మరి వారందరికీ ఆహ్వానం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ వారికి జనసేన పార్టీ జెండా కండవాన్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. భవిష్యత్తులో ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేయటం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. సిపిఎం ఏలూరు నగర 23వ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిపిఎం పార్టీ సంస్థాగతంగా 3 సంవత్సరాలకు ఒకసారి సిపిఎం మహాసభలు జరుగుతాయని అన్నారు. గత సంవత్సరంలోనే జరగవలసిన సభలు కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ శాఖ మహాసభలు జరిగాయన్నారు. అక్టోబర్ 24-25 తేదీల్లో ఏలూరు నగర 23వ మహాసభలు జరుగుతాయని అన్నారు. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని అన్నారు. ఏలూరులో ఇళ్లు లేని పేదలు వేలాది మందికి పోరాడి ఇళ్ల స్థలాలు సాధించి పెట్టిందన్నారు. సుబ్బమ్మదేవి హై స్కూల్ గ్రౌండ్ పంపల చెరువు పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేసి ఆపిందన్నారు. ఇంద్రమ్మ కాలనీలో సౌకర్యాలు కల్పించాలని, నగరంలో ప్రజలకు రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలి అనేక సమస్యలపై పోరాటాలు చేసిందని అన్నారు. అలాగే రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి సమస్యలపై కార్యక్రమాలు తీసుకోవాలి అని చర్చించడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. సిపిఎం ఏలూరు నగర మహాసభలు అందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వి సాయిబాబు, బి జగన్నాథరావు, కె రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకి ఏలూరులో ఉన్నటువంటి పెద్దలు, వ్యాపారస్తులు, ప్రజానీకం తమ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని సిపిఎం ఏలూరు నగరంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభల ప్రక్రియలో భాగంగా ఈరోజు క్షేత్రస్థాయి ఉన్నటువంటి శాఖ మహాసభల దగ్గర నుంచి ఆలయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగతంగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఇప్పటికే కింద స్థాయిలో ఉన్నటువంటి శాఖ మహాసభలో పూర్తయినాయి.
ఇప్పుడు ఏలూరు నగర మహాసభలు జరుగుతూ ఉన్నాయి, రేపు వచ్చే నెలలో జిల్లా మహాసభలు, ఆ వచ్చే నెలలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ఏలూరు నగరంలో వేలాది మంది పేద ప్రజలకి నివాస స్థలాలు ఇప్పించడంలో పెద్ద పోరాటాలు నడిపింది. కుమ్మరరేవు కానీ, వెంకటాపురం పంచాయతీ కానీ, శనివారపేట కానీ, తెంగెలమూడి, కొమడవోలు, దక్షిణ బీది ఇట్లాగా అనేక ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలకి ఇళ్ల స్థలాలని పోరాడి సాధించింది. అట్లాగే ఏలూరులో పంపుల చెరువుని ఆక్రమణ చేయనప్పుడు కానీ, సుబ్బం దేశం ఆక్రమణ చేయడం చూసినప్పుడు కానీ, ప్రజావాసుల పరిరక్షణ కోసం సిపిఎం పార్టీ అఖిలపక్ష పోరాట కమిటీని ఏర్పాటు చేసి పోరాడి ఆపగలిగింది. అలాగే రోజువారీ అనేక సంస్థల మీద ఇటు నిత్యావసర వస్తువులు ధరలు కానీ, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, అనేక ధరల మీద నిరంతరం ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉంది. ఏలూరులో రోడ్లు, డ్రైనేజీలు తదితర సంస్థల మీద, మురికి వాళ్ళలో ప్రజలకు ఉన్న సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ఈ రూపంలో సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలని ఇంకా ఏ విధంగా పోరాటాలు రూపొందించాలని దానికోసం జరుగుతున్నటువంటి ఈ నగర మహాసభలో జిల్లాలో పొటాష్ కాంప్లెక్స్ ఎరువుల కొరతను నివారించాలని, పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ఎరువుల కొరత, పెరిగిన ధరలు, రైతులు ఇబ్బందులు అంశంపై ఆదివారం మాట్లాడారు. జిల్లాలో పొటాష్ కాంప్లెక్స్ ఎరువులు కొరత రావడంతో బస్తాకు 100 రూపాయలకు పైగా వ్యాపారులు, డీలర్లు ధర పెంచి అమ్మడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాలలో పొటాష్ అందుబాటులో లేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా మారిందన్నారు. జిల్లాలో ఎరువుల కొరత నివారించి రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు రోజురోజుకి పెరుగుతున్న ఎరువుల ధరల వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి వ్యవసాయం భారంగా మారిందన్నారు. ఎరువుల ధరలు దారుణంగా పెంచడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సబ్సిడీలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తోందని విమర్శించారు. కాంప్లెక్స్ ఎరువులకు బస్తాకు 250లకు పైగా, పొటాష్కు 200 రూపాయలకు పైగా ధరలు పెంచివేశారని, పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఎరువుల ధరలపై రైతులు ఆందోళనకు సమయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఎరువుల కొరత సమస్య తీవ్రంగా ఉన్నది. ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువులు, అట్లాగే పొటాషు దొరకక రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు వ్యాపారులు, డీలర్లు చెప్పిన ధరకే ఇవాళ ఎరువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. ఇవాళ కాంప్లెక్స్ ఎరువులు కానీ, పొటాష్ కానీ బస్తాకి 100 రూపాయలు అదనంగా పెట్టి రైతులు ఎరువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే ఎరువుల కొరత సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని ద్వారా వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మారిన పరిస్థితి ఉన్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎరువులు ధరలు మరింత పెరిగి ఇవాళ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల వరి కానీ, అట్లాగే ఆయిల్ ఫామ్ కానీ, ఇతర పంటలకు సంబంధించి ఇవాళ పొటాసు కాంప్లెక్స్ ఎరువులు చల్లాల్సి వేయాల్సిన పరిస్థితి, పంటలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో సొసైటీల్లోనూ ఎరువులు దొరక్క, రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎరువుల కొరత నివారించి ఇవాళ పొటాసు అట్లా కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందే విధంగా చెరువులు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ కాలంలో చూస్తే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ తగ్గించడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచేస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం యొక్క వైఖరి విధానం వల్లే ఇవాళ ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఎరువుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయం భారంగా మారిపోయింది, ఖర్చులు పెరిగి ఇవాళ అన్నదాతలు, ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ధరలు చూస్తూ ఉంటే 20-23 ధర మొన్నటి వరకు 974 రూపాయలు ఉంటే ఇవాళ 1200 రూపాయలకి ధర పెరిగింది. 1236 ధర ఉంటే అది 1450 రూపాయలకి ధర పెంచారు. అట్లాగే 28-28 ధరని 1250 ఉంటే 1500కి పెంచిన పరిస్థితి ఉన్నది. అట్లాగే 14-26 1250 ఉంటే 1300కి ధర పెంచారు.
అలాగే పొటాష్ ధర 800 రూపాయలు ఉంటే అది 1000 రూపాయలు పైగా పొటాష్ ధర పెరిగింది. యూరియా ధర కూడా వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ధర 274 రూపాయలు ఉంటే ఇవాళ 330 రూపాయలు పైగా పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. అంటే ఎరువుల ధరలు ఒకవైపు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎరువుల ఎరువులని కృత్రిమ కొరత సృష్టించి వాళ్ళ వ్యాపారులు ధరలు మరింత పెంచేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీంతో ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పెంచిన ఎరువుల ధరల్ని తగ్గించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపు కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎరువుల కొరత నివారించి జిల్లాలో రైతాంగానికి పొటాష్ కానీ కాంప్లెక్స్ ఎరువుల్ని రైతాంగానికి అందించే పంటల్ని కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎరువుల కొరత ఇదే విధంగా కొనసాగితే గనక రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాలు దేశానికే ఆదర్శం అని దెందులూరు శాసనసభ్యులు కొటారు అభయ్ చౌదరి అన్నారు. ఆదివారం పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ విజయోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజుపేట, పునుకొల్లు మరియు తోటగూడెం గ్రామాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పెదపాడు మండలంలోని గ్రూపులకు ఒక్కొక్కరికి 19,000 చొప్పున రుణమాఫీ అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానంతో మేమంతా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎంపీపీ శ్రీమతి బత్తుల రత్నకుమారి, వైస్ ఎంపీపీ శ్రీమతి అప్పన పద్మావతి ప్రసాద్, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, పెదపాడు సొసైటీ ప్రెసిడెంట్ అక్కినేని రాజశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు అప్పన ప్రసాద్, తోటగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు కత్తుల రవి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాన్నే నవరత్నాలు అన్నాను, దాన్నే మేనిఫెస్టో అని చెప్పాను. ఆ పాంప్లెట్ లో ఉన్న ప్రతి అక్షరము మాకు భగవద్గీతతో సమానము, బైబిల్తో సమానము, ఖురాన్తో సమానమని పవిత్రతను తెలపడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ప్రభుత్వం చెప్పబడిపోతాం. ఏదైతే చెప్పామో, ఏదైతే ఆ పాంప్లెట్ వాళ్ళు రాశారు, చిత్తశుద్ధితో ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అందించాలని ఒక గొప్ప సంకల్పం. ఈరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఏ రోజు ఎప్పుడు ఏ పథకము ఎప్పుడు చేయబోతున్నామో చెప్పి మరి చేస్తున్న కనుక ఈ భారతదేశ చరిత్రలో కేవలం మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడింది. సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన చిన్న వెంకన్న ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. కరోనా నియమ నిబంధనలకు లోబడి జరిగిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తజనం పరవశించారు. శ్రీవారి అశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆలయ ఆవరణలో ఏకాంతంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లు ప్రతిరోజు వివిధ వాహనాలపై ఊరేగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం పూజాధికారులను నిర్వహించి హారతులు పట్టారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణంల నడుమ జరిగిన ఈ కోవెల ఉత్సవం చూపరులకు నేత్ర పర్వమైంది. ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. Thank you.
అలివేరు జల్లేరు జలాశయం నుంచి ఆదివారం పంట కాలువకు పోలవరం శాసన సభ్యుడు తెల్లం బాలరాజు సాకునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుటాయిగూడెం ఎంపీపీ కారం శాంతి, వైస్ ఎంపీపీ లక్ష్మి, దొరమామిడి సర్పంచ్ తెల్లం రాముడు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పోలవరం మండలంలోని ఎల్లండిపేట, జిల్లేడుగూడెం, కొండ్రుకోట, ఇటుకలకోట, ప్రగడపల్లి, వింజరం, చెగ్గొండిపల్లి, మామిడిగొంది, రామయ్యపేట, పైడిపాక పట్టిసీమ, కొత్త పట్టిసీమ గ్రామాల్లో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుచేతనంటే చాలా సరదాగా కలిసి కాలక్షేపం చేయవచ్చు ఇక్కడ, కాకపోతే ఇంకో బాగా ఉంది, టైం చెప్తే తక్కువగా ఉంది. రెండోది మరి పండుగని మీరందరూ కూడా కన్నులు పండుగ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా అక్కలకు చెల్లెలకు రెండు చేతులు జోడించి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకున్నాను.
మరి నిజంగా మీకు ఒక పండుగ దసరా పండుగ వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు మరి రెండో విడత మీకు డబ్బులు ముఖ్యమంత్రి గారు జగన్ గారు వేశారు ఆ రోజు నుంచే మీకు అందరూ కూడా దసరా పండుగ మొదలైంది ఆ రోజు మీ కుటుంబంలో మరి సంతోషం మరి కలిగింది ఎందుకంటే మీరందరూ కూడా మరి డాక్టర్ రుణాలు మాఫీ అవుతాయా అవో అని సందిగ్ధంలో ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానని మిమ్మల్ని అందరం కూడా నెట్టేట్లో ముచ్చేశారు పీకల లోతు అప్పుల్లో కూరిపోయారు మీరందరూ ఏదో ఆఖరిలో ఎలక్షన్ ముందు పసుపు కుంకమని మీ మొహం మీద ఒక 10,000 పెట్టాడు పెట్టి చేతులు ఎత్తేసాడు దానివల్ల మీరందరూ కూడా చితికిపోయారు హలో లక్ష్మణ ఏంటి మా అప్పు ఏంటి మా వడ్డీ ఏంటి మేము ఎలా కడతాం ఏంటి అని మీరందరూ కూడా చాలా బాధపడ్డారు అలాంటి సమయంలో మన జగనన్న ఈడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ అక్కడిని చెల్లెని ఆ రోజు కలిసి మీ బాధలు మీ కష్టాలు ఆయన విన్నాడు మీరు అన్నారు అన్న మీరే ఉన్నారు తమ్ముడు మీరే ఉన్నారు మమ్మల్ని మీరే కాపాడాలి అప్పుల్లో నుంచి మమ్మల్ని బయట పెట్టాలని అక్కళ్ళు చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు అప్పుడు మన జగనన్న మీకు మాట ఇచ్చాడు నేనున్నాను నేను విన్నాను నేను చేస్తానని ఆ రోజు మీకు మాట ఇచ్చాడు ఇచ్చాడు లేదా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే ముఖ్య లక్ష్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభించిన వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలతో జనసేన పార్టీలో సభ్యత్వాలు జల్లేరు జలాశయం నుంచి నీరు విడుదల పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఇవి నాటి వార్తలు నమస్కారం.